ం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రోతలకు నమస్కారం ఈరోజు మనం మాఘపురాణం పదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం రుక్షక అనే ఒక బ్రాహ్మణ కన్య యొక్క వృత్తాంతం పూర్వం భృగుమహాముని వంశమునందు రుక్షక అనే కన్య జన్మించి దినదినాభివృద్ధి చెందుతోంది ఆమె దురదృష్టం వలన పెండ్లైన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు రుక్షక తన దృ దురదృష్టానికి దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరానికి చేరి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించింది ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించడం వలన అనేక మాఘమాస స్నానాల ఫలితం ఆమెకి దక్కింది ఆమె మనోవాంఛ తీరే సమయం దగ్గర పడింది ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టింది ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకానికి వెళ్ళింది ఆమె మాఘమాస వ్రతఫలం కలిగిన పవిత్రరాలకుటి చేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యాలు తీర్చుట కోసం అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకానికి పంపించాడు ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేశారు వారి తపస్సు యొక్క ప్రభావానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకోండి అని వారిని అడగగా వారు స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండా వరం ఇవ్వండి అని వేడుకున్నారు బ్రహ్మదేవుడు ఆ విధంగానే వారికి వరాన్నిచ్చి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుని వలన వరాన్ని పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వంతో దేవతలను హింసించసాగారు మహర్షుల తపస్సుకు భంగం కలిగించసాగారు యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడేసి ప్రజలను నానాభీభత్సాలకి గురి చేస్తూ ఉండేవారు అలాగే వారు దేవలోకానికి దండెత్తి దేవతలందరినీ తరిమివేశారు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభవ అనే రాక్షసులకు మీరు ఇచ్చిన వరంతో వారు గర్వాన్ని పొంది తపస్సులను బాధిస్తూ దేవలోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ తరిమి చెరసాలలో పెట్టి నానాభీభత్సం చేస్తున్నారు కాబట్టి వారి మరణానికి ఏదైనా ఉపాయాన్ని ఆలోచించండి అని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమ్మను పిలిచి ఓ అమ్మాయి ఈ సుందోపసులు అనే రాక్షసులకు ఎవరి వల్ల మరణం కలిగదని నేను వరం ఇచ్చాను వారు వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేస్తున్నారు కాబట్టి నీవు వెళ్ళి నీ చాకచక్యంతో వారికి మరణం కలిగేటట్లుగా ప్రయత్నించు అని చెప్పాడు తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుల అరణ్యానికి ప్రవేశించింది ఆమె చేతిలో ఒక వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుతూ ఆ రాక్షస సోదరులున్న నివాసాలకు సమీపంలో తిరగాడసాగింది వీణానాదాన్ని ఆమె మధుర గానాన్ని విని ఆ దానవ సోదరులు అటూ ఇటూ తిరుగుతూ ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె ఆమెను వెంటాడసాగారు తర్వాత వారు నన్ను వరించట్టే నన్ను వరించని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడారు అప్పుడు తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసురులారా మిమ్మల్ని పెండ్లాడడం నాకు కూడా ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడలా సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరిని వివాహం అనేది సాధ్యం కాదు కదా కానీ నా కోరిక ఒకటి ఉంది అదేమిటంటే మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం అవుతాను అని వారికి చెప్పింది ఆమె మాటలకు సుందోపు సుందరకు పౌరుషాలు వచ్చాయి మీసాలు మెలిపెట్టి నేను బలవంతుడు అంటే నేను బలవంతుడు అని ఇద్దరు తొడలు కొట్టుకున్నారు తర్వాత గుద్దుకున్నారు మల్ల యుద్ధం చేశారు ఇక పట్టుదల వచ్చి గదలు చేతబట్టి దెబ్బకి దెబ్బ కొట్టుకున్నారు వారి పోరాటం రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉంది మేఘాలు ఉరిమినట్లుగా అరుస్తూ భయంకరమైన యుద్ధం చేశారు గదా యుద్ధం తర్వాత కత్తులు దూశారు ఆ యుద్ధంలో ఒకరి ఖడ్గం మరొకరికి తగినందువల్ల ఇద్దరు తలలు తెగి క్రింద పడ్డాయి వారిద్దరూ ఆ విధంగా చనిపోయారు అప్పుడు తిలోత్తమను దేవతలు దీవించారు ఆమె బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన సంగతి నంతా ఆయనకి తెలియజేయగా బ్రహ్మదేవుడు సంతోషించి తిలోత్తమ నీవు చాలా మంచి కార్యాన్ని చేసేవు నీ వలన సుందోపసులు మరణించారు నీకు బలం రావడానికి కారణం ఏమిటంటే నీవు చేసిన మాఘమాస వ్రతఫలమే కాబట్టిగా నీవు దేవలోకానికి వెళ్ళు దేవతలు నిన్ను గౌరవిస్తారు అక్కడ అప్సరాసులు అందరికంటే నీవే అధిగురాలు అవుతావు అని చెప్పేసి పంపించాడు అది మాఘమాస స్నానం యొక్క ఫలితం రేపు మరొక అధ్యాయం గురించి తెలుసుకుందాం ధన్యవాదములు